కానీ నారాయణ గారు ఒకే రోజు సుమారుగా 8 మంది దగ్గర ప్రెస్ మీట్లు పెట్టించి నన్ను నోటుకు వచ్చినట్టు తిట్టించారు. నేను నారాయణ గారిని ఒకటే అడుగుతా ఉన్నాను, మిమ్మల్ని నేను చాలా గౌరవంగా సంబోధిస్తున్నాను, చాలా గౌరవంగా కూడా మాట్లాడుతున్నాను. మీకు అర్హత లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రాక్షసుడని సైకో అని మీకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. అయినా కూడా మేమెవ్వరం కూడా మిమ్మల్ని పల్లెత్తు మాట మాట్లాడి తిట్టట్లేదు. కానీ నేను మిమ్మల్ని మీరు చేసినటువంటి అబద్ధ ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అంకెలతో సహా మీకు నేను వాస్తవాలు తెలియచేస్తే మీరు నోటుకు వచ్చినట్టు తిట్టిస్తున్నారంటే మీ సంస్కారం మీ సంస్కృతి అర్థమవుతుంది ప్రజలందరికీ కూడా. మీ ఒరిజినాలిటీ ఈరోజు నెల్లూరు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మీలో లోపల ఉన్నటువంటి అపరిచితుడు ఎలా ఉంటాడు అన్నది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఏంటి అంత అవసరం, అంత అహంకారం ఏంటి, ఏం మాట్లాడాను? ఒకవేళ నేను మాట్లాడితే పలానాది తప్పుందని చెప్పండి. నెల్లూరు ప్రజలు ఈ సంస్కృతిని నచ్చరు అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే నేను ఆ రోజు ఏదైతే కొన్ని పాయింట్స్ చెప్పినానో సుమారుగా నేను 15 పాయింట్స్ని మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ 15 పాయింట్స్కి నేను కట్టుబడి ఉన్నాను, అవన్నీ కూడా నిజాలు. నేను ఒక్కసారి బ్రీఫ్గా నేను చెప్పిన ప్రతి మాటకి కట్టుబడి ఉన్నాను, అవి వాస్తవాలు అని నేను మరొకసారి నేను మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. అందులో భాగంగా మొట్టమొదటిది, సుమారుగా 70 సంవత్సరాల క్రితమే నెల్లూరు నగర నియోజకవర్గంలో 28 డివిజన్లు ఉంటే 13 డివిజన్లలో 70 సంవత్సరాల క్రితమే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నేటికి కూడా చక్కగా ఉంది. రెండో పాయింట్, మీరు ఆ 13 డివిజన్లని వదిలేసి మిగిలిన 15 డివిజన్లలో మాత్రమే మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ప్రారంభించారు. మూడవది, మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి అయితేనేమి, వాటర్ ఫెసిలిటీకి అయితేనేమి ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారం నిధులు తీసుకురాకుండా పూర్తిగా హడ్కో నుంచి 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 830 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఇది వాస్తవం. అలానే ఇందులో 430 కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి, వాటర్ సిస్టమ్కి 400 కోట్లని మీరు అప్పుగా తీసుకున్నారు. తర్వాత ఇకపోతే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ గురించి నేను చెప్పాను, 8.8004% ఎక్సెస్, అంటే 45.69 కోట్ల ఎక్సెస్కి మీరు పనులు చేయించారని. కానీ మీరు అది అబద్ధమని చెప్తున్నారు. నేను దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ను కూడా నేను మీకు చూపిస్తున్నాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకి 8.8004% ఎక్సెస్, అంటే 45.69 కోట్లు. అలానే వాటర్ సిస్టమ్కి మరో 19.48 కోట్లు ఎక్సెస్గా మీరు పనులు చేయించడం జరిగింది. అదేవిధంగా ప్రజల మీద భారం పడకుండా మీరు చేసినటువంటి నిరుపయోగమైన 830 కోట్ల అప్పులలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పటికీ 738.21 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. తర్వాత మీరు 3 సంవత్సరాల పాటు 830 కోట్లు అప్పులు చేసి ఇంత టెక్నాలజీ ఉండి కూడా మీరు కనీసం ఒక్క ఇంటికి కానీ ఒక్క వీధికి కానీ మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ కానీ వాటర్ కనెక్షన్ కానీ ఇవ్వలేకపోయినారు. మీరు చేస్తున్నటువంటి పనులు అట్టహాసంగా ప్రచారాలకు చేస్తున్నారే తప్ప గ్రౌండ్ లెవెల్లో రియాలిటీగా మీరు పనులు చేయించలేదు.